గాజా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇది. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతూ ఉన్నదంటూ దక్షిణాఫ్రికా ఒక ఫిర్యాదు చేసింది. ఎక్కడ అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే. దాంట్లో ఫిర్యాదు చేస్తే ఐసీజే ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది గడిచిన శుక్రవారం. ఏంటి ఆదేశాలు అంటే, గాజాలో కొనసాగుతున్నటువంటి నరమేధాన్ని ఆపేయాలి, దీనికోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలి, గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సహాయాన్ని కొనసాగించేలా చూడాలి, తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలపై నివేదికను నెలలోగా ఇజ్రాయెల్ సమర్పించాలి, గాజాలో ప్రాణ నష్టము నష్టాన్ని పరిమితం చేయడానికి ఇజ్రాయెల్ తక్షణ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి, పాలస్తీనియన్లను రక్షించుకోవడానికి అదనపు చర్యలు తీసుకోవాలి, ఈ ప్రాంతానికి అత్యవసరంగా అవసరమైనటువంటి ప్రాథమిక సేవలు మానవతా సహాయాన్ని అందించడానికి అనుమతించాలి, గాజాలో నరమేధానికి ప్రత్యక్ష ప్రేరేపణ ఏదైతే ఉందో దాన్ని నిరోధించాలి, ఇలా తమ పరిధి మేరకు మాత్రమే ఈ ఆదేశాలను ఇస్తున్నాము అంటూ ముక్తాయింపు ఇచ్చింది ఐసీజే. అయితే కాల్పుల విరమణకు ఆదేశాలు ఇవ్వాలంటూ దక్షిణాఫ్రికా చేసింది ప్రధానంగా విజ్ఞప్తి తన ఫిర్యాదులు. దానిపైన మాత్రం సదరు అంతర్జాతీయ కోర్టు స్పందించకపోవటం గమనార్హం. అటు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలు అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. దక్షిణాఫ్రికా ఐసీజే గడప తొక్కడంపై ఇప్పటికే ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ఫిర్యాదుకు లీగల్ ఫౌండేషన్ లేదని స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఈ కేసు వేసిందని ఆరోపించి పక్కనబెట్టేసింది. ఇలాంటి ఆరోపణలను ఆధారం చేసుకుని ఐసీజే ఇచ్చినటువంటి ఈ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ను అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. కాగా ఐసీజే ఆదేశిస్తే ఇజ్రాయెల్తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని చెప్పేసి అంతకు ముందు రోజు అంటే గడిచిన గురువారం హమాస్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం కూడా దాన్ని అమలు చేయాలనే షరతు విధించింది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ వినట్లేదు. మరో పాయింట్ ఏంటంటే, ఇక్కడ జెరూసలేంలో ఉండేటటువంటి అల్ అక్సాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు యూదులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్నదే తమ లక్ష్యమని హమాస్ తరచుగా ప్రకటిస్తూ ఉంది. ఇది తన శాశ్వత లక్ష్యాల్లో ఒకటి. అయితే ఈ అల్ అక్సా అనేది ఇజ్రాయెల్ సేనల రక్షణ వలయంలో ఉంది, అంటే పూర్తి టోటల్ కంట్రోల్లో ఉంది. ఇక ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో ఐసీజే, దీని ప్రభావం ఎంతమాత్రం ఉంటుంది అంటే అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పాలి. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య మొదలైనటువంటి యుద్ధం కూడా, ఆ యుద్ధంపై కూడా ఐసీజే కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాడులను వెంటనే నిలిపివేయాల్సిందిగా రష్యాను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను రష్యా పట్టించుకుందా అంటే పట్టించుకోలేదు. మొత్తంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యుద్ధం మొదలు పెట్టడం ఎంత సులువు, ఆపడం అంత కష్టం. యుద్ధ నీతి కూడా లోపించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు భారత్ మాత్రమే అన్ని విధాలుగా ఆదర్శం కావాలి అనడంలో కూడా అతిశయోక్తి లేదు. మరో అప్డేట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.